Valamadadhika dirgha vairavrutti. Dirgha kalam, adhe paniga pagalam pettukoni undadam manchidi kaadu. Edo telisho teliko, kopalu vachayi. Okalla meeda okallu kopappaddaru. Ayipoyindi akkada tho vidipettesi. అంతే కాని ఇంకా అదే పనిగా పగని కొనసాగించడం మంచిది కాదు కృష్ణ. కాబట్టి ఆ పగ పోవాలి, ఆ పగలు పోవాలి, దానికి నువ్వు మాట్లాడాలి. పగ అడగించుటెంత శుభంబు అది లెస్స, అడంగునే పగం పగ పగకొన్న మార్కొనక పల్కక ఉండగవచ్చుని కడుంతెగ మొదలెత్తిపోవ పగ తీర్పక వచ్చిన క్రౌర్యమిందు ఏ మిగతి తలంచినన్ పగకు మేలిమిలేమి ధ్రువంబు కేశవా. దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పటికీ మిగిలిపోయేటటువంటి ఒక గొప్ప సత్యాన్ని ఆవిష్కరిస్తున్నాడు. పగ అడిగించుటెంత ఈ శుభం అది లెస్స. పగ అనేటటువంటిది ఎవ్వరూ కూడా మనసులో అదే పనిగా పెట్టుకుని ఉండడం మంచిది కాదు. ఎందుకని అంటే అడంగునే పగం పగ, యువతలవాడు పగబెట్టుకున్నాడని అవతలవాడు పగబెట్టుకుని, యువతలవాడు అవతలవాణ్ణి పాడు చేద్దామని అవతలవాడు యువతలపాడు పాడి చేద్దామని ఇద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు క్రౌర్యంతో ప్రవర్తించడం మొదలు పెడితే ఒకడు మనసులో పగ పెట్టుకోకపోయినా ఎంతకాలం అలా పడుతూ ఉండడం సాధ్యమవుతుంది? సాధ్యం కాదు. అప్పుడు యువతలవాడు ఏం చేస్తాడు? పగగొన్న మార్కొనక పల్కక ఉండగవచ్చునే. అవతలవాడు పగతో యువతలవాణ్ణి పాడు చేయడానికి అదే పనిగా ప్రయత్నాలు చేస్తుంటే వీడు కిమ్మనకుండా ఊరుకున్నాడు అనుకోండి, వీడేం తప్పు చేశాడో అనుకుంటుంది లోకం. కాబట్టి ఏం చేయాలి? ఏదో ఒక స్థితిలో మనసులో ఏ పగ లేకపోయినా ప్రేమ కోరుకునేవాడైనా శాంతికాముకుడైనా ఆయన కూడా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని క్రౌర్యంతో తిరగబడవలసి ఉంటుంది. అలా తిరగబడడం అన్నది జరిగిందనుకోండి, కడుంద మొదలెత్తిపోవా పగ తీర్పగ వచ్చిన క్రౌర్య ముందు నేమిగతి తలంచినన్ పగకు మేలిమిలేమి ధ్రువంబు కేశవా. ఒకసారి కోపంతో తిరగబడి అవతలవాడి జోలికి వెళ్ళిన తరువాత, ఆ కోపంతో అవతలవాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది ఇక్కడితో ఆగిపోయి శాంతి పొందుతాడని చెప్పడానికి ఎక్కడ హద్దుంటుంది? అప్పుడు ఇరుపక్షాలు కలియబడినప్పుడు, ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు పగలు పెట్టుకున్నప్పుడు, ఇలా అక్కర్లేని యుద్ధాలు చేసుకోవడం మొదలు పెడితే ఇంకా ఎలాగైనా సరే అవతలవాడు నాశనం అయిపోవాలి అని మొదలు పెడితే, యువతలవాడు తప్పక కలియబడి కోపంతో ప్రవర్తించడం మొదలుపెట్టినా ఇక ఇద్దరూ బరిలో నిలబడినప్పుడు చిట్ట చివరికి మిగిలేది ఏమిటి? ఏం మిగులుతుంది ఇద్దరికి? దానివలన ఏమిటి సాధిస్తారు? ఇది సాధించారని చెప్పుకోవడానికి ఏమిటి మిగులుతుంది? అందుకే కృష్ణ పగకు మేలిమిలేమి ధ్రువంబు కేశవా. మనిషి మనసులో పగ పెట్టుకోవడం కోపం పెట్టుకోవడం వల్ల ఇది సాధించానని చెప్పుకోవడానికి చివరికి ఏమీ ఉండదు. అది పరమసత్యము సుమా. అందుకే పగ అడిగించుటెంత ఈ శుభంబది లెస్స, అడంగునే పగం పగ. పగని ఎవరికి వాళ్ళు అణుచుకోవడం మంచిది. ఎందుకని అంటే అలా పగలు ద్వేషాలు క్రౌర్యాలు కోపాలు కర్పణ్యాలు పెట్టుకుంటే చిట్ట చివరికి మనిషి సాధించేటటువంటిది ఏదీ ఉండదు. పగస్థానంలో ప్రేమని పెంచుకుంటే అందరూ కలిసిమెలిసి ప్రశాంతంగా సంతోషంగా ఉండి ఒకరికి ఒకరు చేయూతనిచ్చుకొని అభ్యున్నతి పథంలో ప్రయాణం చెయ్యవచ్చు. అందుకని రాజ్య విభాగము కన్నా ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏమిటి అంటే మనసులలో పగ కొనసాగరాదు. మనసుల యందు ప్రేమ నిలబడాలి. పైకి ఒకలా లోపల ఒకలా వద్దు. సంజయ రాయభారంలో ధృతరాష్ట్రుడు పంపించాడే అటువంటి ప్రయత్నాలు వద్దు కేశవ. ఏదైనా స్పష్టంగా త్రికరణ శుద్ధిగా ప్రేమ భావనతో మాట్లాడుకుని సంతోషంగా ఉండడం మంచిది. కాబట్టి కృష్ణ ఇది ప్రధానము కావాలి. నువ్వు వెళ్ళి అక్కడ మాట్లాడాలి, మాట్లాడి ఈ కోణంలో సమస్యకి పరిష్కారాన్ని సాధించాలి. అయితే ఈ కోణంలో సమస్యకి పరిష్కారాన్ని సాధించు అని నేను చెప్పినప్పుడు మేము చాలా బాధపడుతున్న వాళ్ళమని, మేము చాలా ఉదారులమని, మేము చాలా మంచి భావనతో ఉన్నవాళ్ళమని, వాళ్ళు చాలా చెడ్డ భావనతో ఉన్నవాళ్ళని నువ్వు మనసులో అనుకుని వెళ్ళినా కూడా నీ మనసులో కూడా వాళ్ళ మీద కించిత్ కోపం మిగిలిపోతుంది. కించిత్ కోపంతో వెళతాం. ఆ కోపంతో వెళ్ళినప్పుడు
మాకు అనుకూలంగా లేదన్న భావన వాళ్ళ మాటలలో నీకు ఏమాత్రం కనపడినా నువ్వు వాక్పారుష్యాన్ని పొందుతావు. అప్పుడు సంధి చెడుతుంది. అందుకని అసలు వెడుతున్నప్పుడు పక్షపాతమే వద్దు, మేం మంచి వాళ్ళమన్న బుద్ధి కూడాను మనసులో పెట్టుకోవద్దు. ఎవరో వాళ్ళిద్దరూ దెబ్బలాడుకోకుండా ఉంటే మంచిది. అలా వెళ్ళిపోతున్నాం అనుకోండి, నిష్కారణంగా రెండు ఆవులు ఒకదాంతో ఒకటి కలిగిపడ్డాయి అనుకోండి, ఆ రెండు ఆవులు ఎవరు? ఎందుకు పొడుచుకుంటున్నాయి? అలా ఒకదాంతో ఒకటి ఎందుకు పొడుచుకుంటున్నాయి? ఎందుకు అలా కుమ్ముకుంటున్నాయి? ఆ కుమ్ముకోణంలో ఒకదాని కొమ్ము రెండో దాని కంటి పక్కన గుచ్చుకుందే, నిత్రూడుతోందే, అయినా వినకుండా తలలో పగిలిపోయేటట్టు ఎందుకు అలా గుద్దుకుంటున్నాయి అని ఆలోచించినవాడు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు చూడడం. ముందు ఒండురుల పగ తీర్చడానికి మధ్యలోకి వెళ్ళి రెండు ఆవుల్ని ఇవతలకి లాగేసి దూరంగా తీసుకెళ్ళి రెండింటికి నీళ్లు పెట్టి గడ్డి వేసి దూరంగా తీసుకుపోతాడు. ఎందుకనంటే అసలు అవి ఎందుకు కొట్టుకుంటున్నాయి అన్న విషయంలో ఎవరి మీద పక్షపాతం ఆయనకి లేదు, రెండింటిది సమానంగా దూరంగా తోస్తాడు. కృష్ణ, నువ్వు కూడా మాట్లాడేటప్పుడు మేము మంచి వాళ్ళమన్న భావనతో కూడా మాట్లాడక్కర్లేదు. ఎవరనగలరండి ఆ మాట? ఇంకా దానికి కొనసాగింపుగా ఎంత గొప్పగా మాట్లాడతాడంటే ధర్మరాజు గారు త్రికరణ శుద్ధిగా, దానికి హద్దు కనపడదు. ఆ మాటలలో ఔదార్యం, అందులో ఉండే మాధుర్యం, ఒక మనిషి మనిషిగా ఎలా ప్రవర్తించాలి, కృష్ణుడి దగ్గర కాపట్యం సాధ్యమా? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.